కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులున్న ప్రాంతాల్లో మున్సిపల్ రెగ్యులర్గా శానిటైజేషన్ చేయడం లేదని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట అధికార ప్రతినిధి దుర్గం మారుతి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం మారుతి మాట్లాడుతూ కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువ హోం క్వారంటైన్లో ఉన్న ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయాలని కోరారు. ముఖ్యంగా రేకుర్తి 18-19 డివిజన్లలో మున్సిపల్ సిబ్బంది శానిటైజేషన్ చేయడం లేదని తెలిపారు. ఇప్పటికైనా డివిజన్ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది డివిజన్లలో శానిటైజేషన్ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గం అంజయ్య, సంతోష్, ఎల్లయ్య, కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ వైరస్ వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ క్వారంటైన్ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులు శానిటైజేషన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతము కోవిడ్ వైరస్ కలిగి ఉండి హోమ్ క్వారంటైన్ ఉన్నటువంటి ప్రాంతాలలో, అది కరీంనగర్ మున్సిపాలిటీ కానివ్వండి, నగర పంచాయతీ కానివ్వండి, మరియు గ్రామ పంచాయతీ కానివ్వండి, ఎక్కడ కూడా సక్రమంగా ఆ యొక్క ఇండ్ల చుట్టూ శానిటైజింగ్ చేసేటువంటి పరిస్థితుల్లో అధికారులు కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మేము మరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. వెంటనే మీరు ఈ యొక్క స్థానిక సిబ్బందిని అందరినీ కూడా, కన్సర్న్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసి ఆయా కోవిడ్ హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి అన్ని ఇండ్ల చుట్టూ చక్కగా మరి ఆ యొక్క శానిటైజేషన్ రెగ్యులర్గా చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఒకవేళ ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే మేము ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మరి మేము శానిటైజ్ చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తే మరి ధర్నాలు, ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయాలకు అతీతంగా మరి ఈనాడు ఈ కోవిడ్ వైరస్ వల్ల దేశ ప్రజలంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాబట్టి మరి జిల్లా కలెక్టర్ గారు చక్కగా చాలా స్పందించారు. వెంటనే మేము ఆ యొక్క అధికారులను అప్రమత్తం చేసి జిల్లా వ్యాప్తంగా శానిటైజ్ చేసే విధంగా చర్యలు చేపడతామని వారు తెలియజేయడం జరిగింది. దుర్గం మారుతి, భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, నాతో పాటు దుర్గం అంజయ్య, గుడిపక్క రాములు గారు మరియు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది.